నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఓసిడి ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది ఒక మానసిక సమస్య దీనికి చాలా విచిత్రమైన లక్షణాలు ఉంటాయి ఎదుటివారు ఏదైనా వస్తువు అంటుకుంటే ఆ వస్తువు మీద క్రిములు ఉంటాయి బ్యాక్టీరియా ఉంటుంది వైరస్ ఉంటుంది ఫంగస్ ఉంటుంది అంటుకోకూడదు అంటుకుంటే నాకు రోగాలు వస్తాయనే భయం అంటుకోరు ఇక వీళ్ళకి వస్తువులు ఎక్కడ పెట్టింది అక్కడ ఆ స్థానం నుంచి మారిందంటే చిరాకు పతాక స్థాయిలో ఉంటుంది ఒక తాళం చెవు కానీ లేదా ఒక బకెట్ కానీ ఒక చెంబు కానీ ఒక మగ్గు కానీ ఉండవలసిన స్థానంలో కాకుండా వేరే చోట ఉంటే ఇక చూడండి వాళ్ళ కోపము చిర్రెత్తుకొస్తుంది ఇక వాళ్ళు సహించలేరు నేను పెట్టమన్న చోటే పెట్టాలి అంటారు ఇక వాళ్ళకి అనేక రకాల భయాలు అనుమానాలు ఇక ఎలా ఉంటుందంటే చేతులు చేతుల మీద క్రిములు ఉన్నాయి జబ్బులు వస్తాయి అని సబ్బు అరిగిపోయేదాకా చేతులు కడుగుతుంటారు ఇంకా కొంతమందికి అయితే చేతులు కడిగిన తరువాత కర్చీఫ్తోనో టవల్తోనో నాప్కిన్తోనో తుడుచుకోవాలంటే వాళ్ళ భయం ఏంటంటే ఈ చేతులకి ఆ టవల్పై ఉండే క్రిములు అంటుతాయనే భయం ఏం చేస్తారు కడుక్కున్న తర్వాత ఫ్యాన్ వేస్తారు ఫ్యాన్కి ఆరబెట్టేస్తారు చేతులు అంటే చేతులు తుడుచుకుంటే ఆ వస్త్రాల నుంచి తమకు సంక్రమిస్తాయనే భయం ఇక ఇంట్లో ఉన్న మహిళలు గిన్నెలు కుండలు కడిగే చూడండి ఇక అరిగిపోతూ ఉంటాయి కడిగిందే కడగటం నీళ్ళు వృధా అయిపోతుంటాయి ఇక వాళ్ళు బట్టలు ఉతికే ప్రక్రియ చూడండి ఆ ఉతుకుడికి బట్టలు సంవత్సరం ఉండవలసిన బట్టలు మూడు నెలల్లోనే చిరిగిపోతాయి ఇంకా కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో రాయి మీద వేసి బాతుంటారు అలా రాయి మీద కొట్టకూడదు వస్త్రాలు పాడైపోతాయి ఇక రాయి మీద వేసి బాదటం ఆ విధంగా బట్టలు ఉతికే ప్రక్రియలో కూడా అతి చేస్తుంటారు ఏది చేసినా అతి ఇక ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఒక 1000 రూపాయలు ఇవ్వాలంటే ఇక లెక్కలు మనిషిని ఎదురుగుండా నిలబెట్టి పదే పదే లెక్కలు పెడుతుంటారు ఇక అవతలాడికి చిరాకు పుడుతుంది పెట్టిందే పెట్టి లెక్కలు పెట్టి విసుగు వచ్చేదాకా లెక్క పెట్టి 4 సార్లు 5 సార్లు లెక్కలు పెట్టిస్తారు ఇక ఇంటికి తాళం వేస్తాడు ఇంటికి తాళం వేసి దాన్ని పైకి కిందకి లాగుతారు సరిగ్గా పడిందో లేదో అని లాగిన తర్వాత బైక్ ఎక్కి వెళ్తాడు మధ్యలో ఒక అనుమానం వస్తుంది అమ్మో నేను తాళం వేయలేదనుకుంటా సరిగ్గా వేయలేదనుకుంటా తాళం చెవి సరిగా తిప్పలేదనే అనుమానంతో వెనక్కి తిరిగి వస్తాడు తిరిగి వచ్చి ఆ తాళాన్ని పైకి కిందకి లాగుతాడు అంటే అనుమానపు పక్షి ఇక కారో విమానమో రైలో ఎక్కితే అమ్మో ఈ కారో రైలో యాక్సిడెంట్ అవుతుందేమో యాక్సిడెంట్ అయిపోతే నేను బతుకుతానా చచ్చిపోతానా అనే అనుమానం ఇక విమానం ఎక్కి కూర్చున్న తర్వాత ఆ విమానము పైకి ఎగురుతున్నప్పుడు గాలిలో ఇది గాలి దుమ్ము వచ్చి పల్టీలు కొడుతుందేమో లేదు దిగేటప్పుడు విమానము టైర్లు ఊడిపోతాయేమో టైర్లు పేలిపోతాయేమో అది సరిగ్గా ల్యాండింగ్ జరగదేమో పైలట్ ఆ విమాన రన్వే మీద కాకుండా ఎక్కడో పొలాల్లో దింపుతాడేమో లేదు మధ్యలో ఎక్కడన్నా పెట్రోల్ అయిపోతుందేమో విమానానికి పెట్రోల్ అయిపోయి అందరూ చచ్చిపోతారేమని ఇలాంటి ఊహాగానాలు వస్తూ ఉంటాయి ఇంకా ఒకటి తీవ్రమైనది ఏంటంటే భార్య యొక్క శీలము గురించి అనుమానం ఆమె ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం కొంతమందికి ఉంటుంది దానికి ఏం చేస్తాడంటే సాధారణంగా లంచ్ బాక్స్ పెట్టుకుని వెళ్ళి మధ్యాహ్నం ఇంటికి రారు
పట్టణాలుండే ఉద్యోగస్తులు. మధ్యాహ్నం లంచ్ బాక్స్ ఉన్న ఉదయం 10:30కి బయలుదేరి వెళ్ళి ఇంట్లో ఏం చేస్తుందో చూద్దామని 12:00 వచ్చేస్తాడు. ఏంటి వచ్చావంటే, నేనేదో ఒక ఫైల్ మర్చిపోయాను, పేపర్ మర్చిపోయాను, అందుకే ఆఫీసు నుంచి వచ్చానని అబద్ధం చెప్తాడు. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఈ యొక్క భార్యలపై అనుమానం, నేను ఊళ్ళో ఉన్నప్పుడు నా భార్య ఎవరితోనూ అక్రమ సంబంధం పెట్టుకోదు, నేను ఊరు బయటికి వెళ్ళినప్పుడు అనుమానం, అందుకని ఒక టికెట్ కొనుక్కుంటాడు, బస్సుకో రైలుకో టికెట్ కొనుక్కుంటాడు, బస్ స్టాండ్ దాకా రైల్వే స్టేషన్ దాకా వెళ్తాడు. వెళ్ళి ఆ బస్సు రైలు బయలుదేరవలసిన టైం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి ఈయనకు అనుమానం, నేను రైలు బస్సు బయలుదేరిన తర్వాత నా భార్య ఎవరితోనో అక్రమ సంబంధాలు పెట్టుకుందనే అనుమానం. ఈ విధముగా మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా ఉండవు. వీళ్ళు పిల్లలకు క్రమశిక్షణ క్రమశిక్షణ అని వీళ్ళ చేదస్తమంతా ఆ చదువుకునే పిల్లల యొక్క విద్యపై మానసిక పరివర్తన కూడా ఉండదు. ఇట్లాంటి వాళ్ళు మానసిక వైద్య నిపుణుని సంప్రదించాలి, కౌన్సిలింగ్కి వెళ్ళాలి. కొంతవరకు మానసిక వైద్య నిపుణులు ఇచ్చే మానసిక ట్యాబ్లెట్లతో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము ఉదయం అరగంట సాయంత్రం అరగంట చేయాలి. ఆధ్యాత్మిక చింతన ద్వారా భజనలు, రామ భజనలు, సాయిబాబా భజనలలో నిమగ్నమవటము ద్వారా వాళ్ళు కొంతవరకు ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఓసిడి అనే మానసిక సమస్య నుంచి బయటపడతారు. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహార పదార్థాల వల్ల కొంత ఉపశమనాన్ని పొందుతారు. చేప పులుసు, అవిసె గింజలు పొడి ఉదయం 1 స్పూను రాత్రి 1 స్పూను నీళ్ళలో కలిపి తాగటం, వాల్నట్లలో రాత్రి 1-6 వాల్నట్లు నానబెట్టి ఉదయం తినటం, ఈ ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. జింకు కూడా, జింకు అధికంగా ఉండే పదార్థాలు, ఉదాహరణకు గుమ్మడి గింజలను రాత్రిపూట 30 గ్రాములు నానబెట్టి ఉదయాన తింటే సమృద్ధిగా జింకు లభిస్తుంది. ఇటువంటి ఓసిడి అనే మానసిక సమస్య ఉండే మహిళలు పురుషుల పట్ల కుటుంబ సభ్యులు సానుభూతితో ప్రవర్తించాలి. వాళ్లను ద్వేషించకూడదు. వాళ్లను కౌన్సిలింగ్ ద్వారా మనం మన దారికి మన రూట్లో మన లైన్లోకి వచ్చేటట్టు చేసుకోవాలి. కనుక ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అతనిని అవమానపరచకుండా అతనికి సహకరిస్తున్నట్టుగా అతని బాటలో నడుస్తూ మానసిక సమస్యని పరిష్కరించే విధంగా కుటుంబ సభ్యులు క్రియాశీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉన్నది. ఈ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కొంతమందికి వారసత్వముగా వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు దీన్ని చేదస్తం అని పిలుస్తారు. ఈ చేదస్తం అనేదే ఓ ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. తాతకు చేదస్తం, తండ్రికి చేదస్తం, తండ్రిది తాత చేదస్తమే కొడుకు కూడా వచ్చిందని గ్రామాల్లో చెప్పుకోవటం అనేది మనం గమనిస్తుంటాము.